ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తమ్ముళ్లకు, యువకులకు, అన్నలకు, చెల్లెలకు, తమ్ముళ్ళకు అందరూ కూడా, పెద్దలకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. రేపు జరగబోయే 15వ తారీఖు ఎన్నికల్లో జనాన్ని చేయబుద్ధి మీద ఓటు సెకండ్ అభ్యర్థి గెలిపించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక జనాన్ని గారు గెలిపిన మన తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడింది. పెద్దల గౌరవ రేవంత్ రెడ్డి గారు, పెద్ద రేవంత్ రెడ్డి గారు మన సారపక్షణ ప్రజలకు వచ్చినారు. అదేవిధంగా పెద్దలు గౌరవం చేసిన మన బలరామ నాయక్ గారు, యానివో బీవావో బాబు సేన్ రామరావు నమస్కారం. తమసే జనారెడ్డి హత్య కూతురు ఉండగా గెలిపినారని తెలుసు. ఎమ్మెల్సీ నమస్కారం కొత్తగా ముగించారు. జై కాంగ్రెస్. తన గౌరవనీయులు పెద్దలు బలరామ నాయక్ గారు మనం నాగార్జున సాగర్ రామరావు అందరికి కూడా నమస్కారం. తిరుమలగిరి మండలంలో ఇవాళ గౌరవనీయ పెద్దలు ఈ నియోజకవర్గానికి అభివృద్ధికి తీసుకుపోయిన పెద్దలు గౌరవం పెద్దలు జానారెడ్డి గారు, అలాగనే గౌరవనీయ పెద్దలు పూజలు పార్లమెంట్ సభ్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, మీ అందరి అభిమానులు జానారెడ్డి గారు ఎన్నో సేవలు చేశారు. బాయిలో బీల్లో తమన ఇంద్రమ్మ ఇల్లు కదా లిఫ్ట్ ఎడ్యుకేషన్ కదా ఇస్తే కరాటిపో దానారెడ్డి సాత్ సాత్ వర్షే నిమిత్తమైన ఆజ్ తమన సేవా కరం తమారు ఆయతే ఆజ్ అప్పుడే ఇందిరా గాంధీ జన కాంగ్రెస్ పార్టీ అప్పటికి ఎస్టీఆర్ నైపుణ్యులతో అప్పుడు స్థితిగతులు అప్పుడు కత్తరేరకో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా జానారెడ్డి గారు ఈ నియోజకవర్గానికి రోడ్లు లేవు, ఏమి లేవు, గుడిసెలు ఉన్న కాడ ఇంద్రమ్మ ఇల్లు ఒకరొకరికి 2 నీళ్ళు ఇచ్చి కుటుంబాలకు అందరికీ కూడా పైకి తీసుకొచ్చిన ఘనత ఒక జానారెడ్డి గారిది కాదా? మరి అలాగనే ఒకప్పుడు జానారెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు జానారెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి కావాలన్నా నీకు తెలంగాణ కావాలని సోనియా గాంధీ గారు అడిగితే ఆ రోజుల్లో మా ప్రజల కోరికలే, తెలంగాణ ప్రజల కోరికలే కావాలి, ఆ కోరిక ఏంటిదని చెప్తే సోనియా గాంధీ అడిగితే నాకు తెలుసు.